మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మేసు ప్రసాద్. ప్రస్తుతం మనమైతే అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధి గల రాజవొమ్మింగి మండల పరిధిలోని దోనెలపాలెం గొబ్బుల మడుగు అటవీ ప్రాంతంలో ఆ రెండు గ్రామాలకు మధ్య గల రక్షిత అటవీ ప్రాంతంలో అయితే ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడైతే మాత్రం ఒక పులి సంచరించిందంటూ ఈ గ్రామాల ప్రజలు భయాందోళనకు లోనవడంతో అయితే మాత్రం ఈ వార్త అయితే మాత్రం ప్రస్తుతం ఏజెన్సీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. పులి అయితే మాత్రం ఈ ప్రాంతంలో తమకు కనిపించిందంటూ కొందరు వ్యక్తులు ఈ గ్రామాలకు చెప్పడంతో అయితే మాత్రం ఈ గ్రామాల్లో ఉన్న గిరిజనులు అయితే భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయాన్ని అయితే మాత్రం ఆ ఫారెస్ట్ అధికారులకు చెప్పారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం ఈ పులి ఏదైతే సంచరిస్తుందో ప్రాంతానికి చేరుకుని అయితే మాత్రం ఆ పులి నడిచే పెగ్ మార్క్లను అయితే గుర్తించారు. ప్రస్తుతం అయితే మాత్రం వారు అది ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని, ఈ అటవీ ప్రాంతంలోకి ఎవరు కూడా ఒంటరిగా రావద్దని అయితే మాత్రం ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఇక్కడ పులి సంచరించే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అయితే మాత్రం కొద్దిగా భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే రాకపోకలు ఇటు అడ్డదీగల మండలంకి వెళ్ళాలన్నా సరే లేదు, ఆ పై ప్రాంతంలో ఉన్న ప్రజలు అయితే మాత్రం రాజమండలానికి రావాలన్నా ఇదే ప్రధాన మార్గంగా అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పులి సంచరిస్తుందనే ఒక వార్త రావడంతో అయితే మాత్రం ఇక్కడ ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణాన ఏ విధంగా జరుగుతుంది అయితే మాత్రం తెలియని పరిస్థితి చూస్తున్నాం. మనం చుట్టూ చూస్తున్నాం, ఇక్కడంతా కూడా ఆ వాతావరణం మొత్తం అంతా రక్షిత అటవీ ప్రాంతం, చాలా చీక మొత్తం అంతా కూడా చాలా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండగా ఈ ప్రాంతంలో అయితే మాత్రం పులి సంచరించడం అనేది మాత్రం కొద్దిగా భయాందోళనకు గురయ్యే విషయమే. ఎందుకంటే ఇక్కడ పెగ్ మార్కులను ఆల్రెడీ ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం ఏదైతే జంతువు అనుకుంటున్నారో పులి అని అనుకుంటున్నారో దాని పెగ్ మార్కులను అయితే గుర్తించడం జరిగింది. అలాగే ఈ అటవీ ప్రాంతంలోకి ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళొద్దంటే మాత్రం వారైతే హెచ్చరికలు జారీ చేశారు. చూద్దాం ఒకసారి ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ఈ సంఘటనపై ఉలిక్కిపడ్డ ఈ సంఘటన అయితే ప్రజలు ఏమనుకుంటారనే విషయాలు అయితే మాత్రం వాళ్ళు అడిగి తెలుసుకున్నారండి. ప్రస్తుతం మనమైతే ఈ పులి సంచరించిందనే ఆ ప్రాంతానికి రక్షిత అటవీ ప్రాంతం దగ్గరలో ఉన్న దోలుపాలెం గ్రామానికి చెందిన ప్రజలతో అయితే ఉన్నాం. ఒకసారి వాళ్ళు ఏమన్నారు ఒకసారి అడిగి తెలుసుకున్నారండి. అసలు చెప్పండి, ఏంటి పులి గురించి ఎలా తెలిసింది మీకు? పులి గురించి నిన్న 9 ఆ ప్రాంతానికి మన గొబ్బుల మడుగు నుంచి బోసరి రమణ అనే పర్సన్ కిందకు వస్తున్నారండి. వాళ్ళు వస్తున్నప్పుడు పులి కనిపించిందని చెప్పేసి అతను కిందకు చెప్పడం జరిగింది. అయితే అవునా కాదని చెప్పేసి అని గతంలో వెళ్ళారు. రాజమండ్రిలో కూడా పులి జరిగి సంచరించడం జరిగింది. గ్రాఫిక్స్లో పెట్టారు, నిజమా అబద్ధం అని చెప్పి డౌట్ వచ్చి కుర్రోళ్ళు మా యూత్ కుర్రోళ్ళు వచ్చి చూసుకోవడం జరిగిందండి. పాదముద్రలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోలు తీసి మన డోక్రా గ్రూపుల్లో పెట్టారు, ఈ విధంగా పులి సంచరిస్తుంది అని చెప్పేసి అని. అయితే అది మాకు పెద్దల ప్రకారం చూసుకుంటే పులా చిరతపులని క్లారిటీ లేక ఫారెస్ట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చామండి. 9:30 ఇంటిమేషన్ ఇచ్చినప్పటికైనా ఫారెస్ట్ వాళ్ళు రాలేదండి. 12:30 మళ్ళీ ఫోన్ చేసి పులి ఇక్కడే ఉందంట, అరుస్తుందంట అని చెప్పేసి అని గ్రామస్తులు చెప్తే మేము మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే ఫారెస్ట్ వారు ఏమన్నారంటే మేము డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పామండి, అటు నుంచి ఇంకా మాకు ఇంటిమేషన్ రాలేదు, వాళ్ళ ఇంటిమేషన్ వస్తే మేము వస్తామని చెప్పేసి అన్నారండి. 2:30-3 ఆ ప్రాంతానికేమో లంగబర్త్ గ్రామానికి చెందిన బోసర్ లక్ష్మణ్ అనే రైతుకు సంబంధించిన 2 మేకలపై దాడి చేసి ఒక మేకని తను మొత్తం తినేసిందండి. మిగతా గ్రామస్తులు ఫోన్ చేసి రప్పించక ఒక మేక మాత్రం గాయాలతో ఉందండి, కొనుపూరితో. దాన్ని కింద తీసుకొచ్చి రావడం జరిగింది. ఆ ఫోటోలు అప్పటి వరకు ఎందుకు రావట్లేదు అంటే పులి ఫోటోలు పెట్టండి అంటున్నారు. పులి మనకు కనిపించినప్పుడు ఫోటోలు తీసి అంత ధైర్యం ఉండదు కదండి. తర్వాత ఏదైతే మేక చనిపోయిందో ఆ ఫోటోలు పెడితే మేకలనే తినేసింది, మేము చెప్పినా మీరు రాలేదు, రేపొద్దున మనుషులపై దాడి చేసే పరిస్థితి ఏంటని చెప్పేసి అని ఫారెస్ట్ వాళ్ళపై మేము చెప్పగా వాళ్ళు సాయంత్రానికి మా ఊరు గ్రామ పెద్ద అయిన రెడ్డి రమణ గారు అప్రోచ్ అయ్యి ఈ అటు ప్రాంతంలో చూశారండి. చూస్తే పాదముద్రలు ఇవన్నీ చూసుకొని సాయంత్రాన్ని వచ్చి మా గ్రామానికి వచ్చి పులి సంచరిస్తుందని చెప్పేసి అని వాళ్ళు కన్ఫర్మేషన్ చేశారు. కానీ ఈ లోపల మాకు 2 మేకలు అయితే దాని చేతిలో బలైపోవడం జరిగింది. ఏదైతే ఈ పులిని చూసిన పర్సను మళ్ళీ రిటర్న్ తన పనులను చూసుకొని మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు 2:30 ఆ ప్రాంతంలో కనిపించడం జరిగిందట అండి మన వాళ్ళకి. ఇక్కడ అదే ప్లేస్లో మళ్ళీ కొద్దిగా ఎదుర్కొన్న ప్లేస్లో కనిపించడం జరిగింది. ఇంకా అతను భయభ్రాంతులకు గురై కిందకు రావడం జరిగింది.
ఇంకా తర్వాత మా గ్రామస్తులందరం కలిసి అతనికి ఇంటి వరకు డ్రాప్ చేసాము. ఈ పరిస్థితి రోడ్డు అయితే వచ్చి ఇది 2వ సంవత్సరం అండి. గతంలో 6-7 సంవత్సరాల క్రితం కూడా శాంక్షన్ అయిపోయింది అన్నారు. టీడీపీ గవర్నమెంట్ ప్రాంతంలో ఫారెస్ట్ పర్మిషన్ లేకని చెప్పేసి ఆగిపోయింది అన్నారు. తర్వాత మన ఎలక్షన్ కోడ్డు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎలక్షన్ కోడ్డు టైంలో కూడా శాంక్షన్ అయిందన్నారు. శంకుస్థాపన చేశారు, డస్ట్ వేశారు, అన్నీ వేశారండి. మళ్ళీ వర్షాలకి డస్ట్ అంతా కొట్టుకుపోయింది, అది కూడా లాసే. తర్వాత ఇప్పుడు ఈ వచ్చిన గవర్నమెంట్లో మరి ఈ కలవట్లు గట్ట కట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా రోడ్డు అయ్యలేదు. గొబ్బుల మడుగు నుంచి మాకు ఏ రాజమ్మ మండలం, మాది రాజమ్మ మండలం అండి గడుగుత పంచాయతీ, ఏ పని నిమిత్తం వెళ్ళాలన్నా సరే ఇదే రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఈవెన్ టోక్రా మహిళలు అయితే కానీ, బ్యాంకులో కట్టాల్సిన అమౌంట్ గురించి అయితే కానీ, వృత్తిరీత్యా సామాన్లు కొనుక్కోవడానికి కానీ, వంట వస్తువులు కానీ, మనం తిని పంట ఏ పదార్థాలని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేది ఇదే మార్గం కాబట్టి మేము తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామండి. దీని విషయం మేము గవర్నమెంట్కి మీరు తెలియపరిచి మాకు ఈ పరిష్కారం చేయాల్సింది. ప్రధానంగా ఇది రక్షిత అటవీ ప్రాంతం కదా, అంటే చాలా ఇదిగా ఉంది. గొబ్బుల మడుగు దోనులపాలెం రోజు నడిచేది రక్షిత అటవీ ప్రాంతంలో. గతంలో ఎప్పుడైనా ఇలా ఈ విధంగా ఏదైనా పెద్ద పులి కానీ జంతువులు అయినా కనిపించేవి కదా? గతంలో అంటే మేము చిన్నప్పుడు పెద్దలు చెప్పేది విషయం ఏంటంటే, ఇంతకుముందు ఆవులని ఇంటిపై దాడి చేసేదటండి చిరుత పుల్లు అని చెప్పేసి అనేవాళ్ళు గతంలో 20-30 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అయితే లేదండి. ఈ మధ్యకాలంలో ఇదే చూడడం అండి. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఏలేశ్వరం ప్రాంతంలో తిరిగింది అన్నారు. దాని మీద చూసుకుంటే ఇది ఆ పాత ముద్రలు ఇంకా పెద్దగా కనిపిస్తున్నాయి, ఆకారం కూడా పెద్దగా ఉందని చూసిన పర్సన్ చెప్తున్నారండి. తిరగడానికి కూడా కొద్దిగా భయంగా ఉందండి. చీలలోకి వెళ్ళడం మానేశారండి ఈ పూల గురించి అని చెప్పేసి. ఏదైతే నిన్న ఉదయం గొబ్బుల మడుగు ప్రాంతం నుంచి అయితే మాత్రం రాజవమ్మింగి జూనియర్ కాలేజీకి ఆ పిల్లల్ని అయితే మాత్రం ప్రాంతం నుంచి రాజవమ్మింగి మండలంలో కాలేజీ తీసుకురావడానికి అయితే తీసుకువచ్చిన సమయంలో అయితే మాత్రం ఇక్కడ పులి అయితే మాత్రం ఒకటి ఉందని గమనించి దాంతో భయపడి అయితే ఆయన వేగంగా ఆ ఊళ్ళోకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏలేశ్వరం వెళ్ళి అక్కడ ఆయన పనులు చూసుకొని మళ్ళీ వచ్చే సమయంలో అయితే మాత్రం మళ్ళా అదే ప్లేస్లో అయితే మాత్రం పులి సంచరిస్తూ ఉండడం చూశానని మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఏదైతే ఆ గడువు కుర్తి ప్రజలకైతే చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో నిన్నైతే మాత్రం అది మేకల్ని ఏదైతే ఇక్కడ 2 మేకల మీద అయితే మాత్రం దాడి చేసింది. ఆ దాడి చేసిన దాంట్లో ఒక మేకని ఆ గ్రామస్తులు ఎక్కడ ఉందని పులిని చూసే ప్రయత్నంలో ఇక్కడ రాగా అయితే మాత్రం ఆ మేకను దాడి చేసే ప్రయత్నంలో ఆ గ్రామస్తులు రావడంతో ఒక మేకని అక్కడే వదిలేసి ఇంకొక మేకను తీసుకుని అడవి ప్రాంతాలకు పారిపోయింది అయితే ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు. ఆ ఒక మేక కూడా ఆ చనిపోయిన మేకను అయితే మాత్రం గ్రామస్తులు ఊళ్ళోకి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ విషయంపై పారిశ్ర అధికారులకు సమాచారం ఇచ్చామని కానీ వాళ్ళు లేటుగా వచ్చారని అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే కొండపై ఉండో ఆ గొబ్బుల మడుగు ప్రాంతం నుంచి ప్రతిరోజు కూడా ఉదయం రాజవమ్మికి మండల కేంద్రానికి ఈ రక్షిత అటవీ ప్రాంతంలో రహదారి గుండానే తామంతా రావాలని, అయితే రహదారి బాగోకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామని, ఈ నేపథ్యంలో ఇటువంటి పులి కలకడం అయితే తమను భయాందోళనకు గురి చేస్తుందని, ప్రతినిత్యం కూడా తమ అవసరాల కోసం ఆసుపత్రులకు కానీ దేనికైనా సరే ఈ ప్రాంతానికే రావాలని, కానీ ఇప్పుడు వచ్చిన ఈ పులి భయంతో అయితే మాత్రం తామంతా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామని వారైతే భయాందోళనకు గురి చేస్తున్నారు. అలాగే పక్కనే ఈ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న వారి పంట పొలాల్లో కూడా ప్రతినిత్యం కూడా వారు పంట పొలాలను చూసుకునే పరిస్థితుల్లో ఈ పులి సంచారంతో అయితే మాత్రం వాళ్ళు ఆ పంట పొలాల జోలికి వెళ్ళలేని భయాందోళన అయితే మాత్రం వారి మొహాల్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడికైనా అధికారులు స్పందించి ఈ రక్షిత అటవీ ప్రాంతంలో రహదారి నిర్మాణంతో పాటు ఈ ఏదైతే ఒక పులి సంచరిస్తుందో దాన్ని ఒక ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ అధికారులు దాన్ని అది ఏంటన్నది గమనించే జంతువునేది మాత్రం పట్టుకునే చర్యలు చేపట్టాలని, దాన్ని అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయే చర్యలు చేపట్టాలని అయితే ఇక్కడ కోరుతున్నారు జనాలు.